హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్ గా రిలీజ్ అయిన కన్నడ మూవీ అండ్ తెలుగులో డబ్ అయి వచ్చిన కాంతార మూవీ రివ్యూ గురించి. సో ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి థియేటర్లో సక్సెస్ఫుల్ రన్ కంప్లీట్ అయ్యాక మీరందరూ ఈ మూవీ ఓటీటీలో ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో బట్ ఐ రికమెండ్ అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి, ఎందుకంటే మూవీ టాప్ నాచ్ ఉంది. సో నేను సాటర్డే మూవీ రిలీజ్ అయినప్పుడు బుక్ మై షోలో మనకి కన్నడ డబ్బింగ్ మూవీ కదా, సో అంత రష్ ఉండదు, టికెట్లు దొరికేస్తాయని ఎక్స్పెక్టేషన్తో ఉన్నా. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ బుక్ మై షో ఓపెన్ చేయగానే హౌస్ఫుల్ బుకింగ్స్ చూపెట్టింది. సో సండే బుక్ చేసుకుని మూవీ చూసాను అనమాట. సో మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. సో జీరో ఎక్స్పెక్టేషన్స్తో నేను థియేటర్కి వెళ్ళాను అండ్ ఫుల్ సాటిస్ఫైడ్. పైసా వసూల్ మూవీ కాంతార. సో స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఎలా ఉంది అండ్ మిగతా ఆస్పెక్ట్స్ అన్ని రివ్యూలో చెక్ చేద్దాం. సో ముందుగా స్టోరీ విషయానికి వచ్చేసరికి మనం చాలా మూవీస్ స్టోరీ ప్లాట్స్ చూసాము. ఇలాంటి ప్లాట్స్ కానీ ఇలాంటి స్టోరీ కానీ మనం తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో కానీ లేకపోతే ఇంతకు ముందు రిలీజ్ అయిన సినిమాస్లో అయితే చూసాము. సో స్టోరీ విషయానికి వచ్చేసరికి అడవిలోని ప్రజలు దేవుడిగా పూజిస్తూ ఉంటారు. సో మన ఒక రాజు తనకి పీస్ కానీ ఏవైతే ఎక్కడ దొరుకుతాయని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. సో ఆ రాజుకి ఈ అడవి ప్రజలు ఎదురవుతారు అండ్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, తర్వాత మనకి అడవి ప్రజలకి కొంచెం కష్టం వస్తుంది, ఆ కష్టం నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది మూవీ స్టోరీ. సో మూవీ చాలా లెస్ బడ్జెట్లో లో బడ్జెట్లో తీసారని తెలిసింది అండ్ మూవీ అవుట్పుట్ అండ్ రిజల్ట్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ మంచి స్టోరీ, మంచి గ్రిప్పింగ్ స్టోరీ అండ్ దానికి తగ్గట్టు ఇలాంటి మనం స్టోరీస్ చూసినా ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది, అలాగే ఈ స్టోరీలో ఒక ఎమోషన్ ఉంటుంది అండ్ ఆ ఎమోషన్ని చూపించడం మూవీ టీమ్ చాలా సక్సెస్ అయిందని చెప్పాలి. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసరికి మనకి మూవీ ఫస్ట్ 15 to 20 minutes ఒక సెట్ చేస్తారు. చాలామంది సినిమా లేట్గా వస్తున్నారు, వాళ్ళు ఎందుకు వచ్చారు కూడా అర్థం కాలేదు, ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ 10 to 20 minutes మనం మిస్ అయితే మనకి మూవీ అర్థం కూడా కాదు. సో ఫస్ట్ 15 to 20 minutes మనకి ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయి ఇది మనం చూడబోయే ప్లాట్ అని చెప్పి క్లియర్ కట్గా ఇస్తారు అండ్ దానికి జరిగిపోయే ఎక్స్టెన్షనే మనకి మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యే విధానం కానీ, స్క్రీన్ ప్లేలో మనకి దేవుడు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చూపించడం కానీ, మన హీరో ఎలా ఎలివేట్ అవుతాడు, అతను ఎలివేట్ అయ్యే సీన్స్, దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం చాలా బాగుంది. సో శివ అనే క్యారెక్టర్ మనం రిషబ్ షెట్టిది చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు అతనికి ఇచ్చిన రోల్లో కానీ అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రిషబ్ షెట్టి. సో టాప్ నాచ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ లెవెల్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆఫ్ లో మనకి అసలు స్టోరీ ఏంటి, అడవి ప్రజలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్స్ కున్న లింక్ ఏంటి, అవి ఎలా వచ్చాయి అండ్ మన హీరో దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాడు అనే దాన్ని, తను ఫేస్ చేసిన ట్రబుల్స్ ఏంటి అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా సెటప్ చేశారు అండ్ దానికి తగ్గట్టే ఎమోషన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా టాప్ క్లాస్ మెయింటైన్ చేశారు. మిగతా క్యారెక్టర్స్ కూడా హీరోతో పాటు ఉన్న ఆ విలేజ్ లో మనకి ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతని క్యారెక్టర్ కానీ అండ్ నెగిటివ్ రోల్ ప్లే చేసిన ఆయన క్యారెక్టర్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే క్రేజీ ఉంటుంది, ఒక మంచి ట్విస్ట్తోనే ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది అండ్ సెకండ్ హాఫ్లో మళ్ళీ చాలా బాగుంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. లైక్ మనం ఎమోషన్ ఉన్న చోటే స్టోరీ ఎలివేట్ అవుతుంది అండ్ హీరో కూడా ఎలివేట్ అవుతాడు అండ్ మనకు కూడా ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో సెకండ్ హాఫ్లో మన విలేజర్స్ ఆ ప్రాబ్లమ్స్ని లేకపోతే మన ఫారెస్ట్ పీపుల్ ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేశారు అండ్ ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ మధ్య యూనిటీ, కైండ్ ఆఫ్ విలేజ్ మనకు పాలిటిక్స్ పెద్ద మనిషి తరహాలో ఉండి ఎవరెవరు ఏమేమి చేస్తారు అనే విషయాన్ని చూపించుకొని చాలా బాగా ఎండ్ చేశారు. అండ్ క్లైమాక్స్ కూడా ఇవ్వాల్సిన ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చారు. సో ఎవరైతే రోల్స్ ప్లే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ చనిపోతూ వస్తారు, బట్ లాస్ట్కి మన క్లైమాక్స్ టాప్ నాచ్ 15 to 20 minutes క్లైమాక్స్ ఉంటుంది అండ్ ఆ క్లైమాక్స్ అయితే మూవీని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తుందని చెప్పాలి. మూవీ స్టార్ట్ అయ్యే విధానం, ఎండ్ అయ్యే విధానం చాలా చాలా బాధిస్తారు అండ్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అవే. మూవీ ఎలా అయితే స్టార్ట్ అవుతుందో, ఎలా అయితే ఎండ్ అవుతుందో అండ్ ఆ ఇంటర్వెల్ ప్లాన్ చేసిన విధానం చాలా బాగుంది. సో స్క్రీన్ ప్లేలో మీరు ఏ మాత్రం బోర్ కొట్టకుండా మీరు మూవీ చూస్తున్నంతసేపు ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో మనం ఫారెస్ట్లోనే మనకి మూవీ అంతా అవుతుంది. సో ట్రైబల్స్, పోలీస్, మన ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ అండ్ విలేజ్లో ఉండే పెద్ద మనుషులు కానీ, సో ఇవే ఉంటాయి సీన్స్ అండ్ వీటిని యూస్ చేసుకొని చాలా నీట్గా పిక్చరైజ్ చేశారు అండ్ వాళ్ళు చూపించే విజువల్స్ కానీ అండ్ మనకైతే దేవుడు కైండ్ ఆఫ్ సెటప్ ఉంటుందో అది ప్లాన్ చేసిన విధానం అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టాప్ నాచ్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ పక్కకు పెట్టేస్తే ఈ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెషల్ అట్రాక్షన్ ఫైట్స్
మనకి స్టార్టింగ్ లో హీరో ఎంట్రన్స్ సీన్ గానీ అండ్ దానికి అయ్యే ఆ రేస్ గానీ చాలా బాగుంటుంది. ఆ రేస్ పక్కకు పెట్టాక చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో మన హీరో అలా ఎదుగుతూ ఉంటాడు అండ్ ఆ ఫైట్స్ ప్లాన్ చేసిన విధానం కానీ ఏదో గాల్లో కొట్టేసేసి నలుగురు ఎగిరిపోయేలాగా కాకుండా చాలా రియలిస్టిక్ ఫైట్స్ తీసుకొని రా అండ్ రస్టిక్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఒక మంచి స్టోరీ, ఒక మంచి గ్రిపింగ్ స్క్రీన్ ప్లే, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మంచి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండ్ దానికి తగ్గట్టు ఒక మంచి ఎమోషన్, ఇవన్నీ ఉంటేనే ఒక మూవీ ఎలివేట్ అవుతుంది. అండ్ కన్నడ మూవీ తెలుగులో డబ్ అయ్యి ఇంత హౌస్ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ థియేటర్లో ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మూవీని. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్లోకి వెళ్ళి కాంతార మూవీని చూసి ఎంజాయ్ చేయండి. సో క్లైమాక్స్ అయితే నా ఫేవరెట్. క్లైమాక్స్లో మన రిషబ్ షెట్టి యాక్షన్ కానీ దానికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఫైట్ కానీ ఆ సీక్వెన్స్ మీకు థియేటర్ నుంచి వచ్చాక అంత ఈజీగా మీరు మర్చిపోలేరు, మీకు ఆ సీక్వెన్స్ గుర్తుంటూనే ఉంటుంది. సో చాలా బాగుంది. క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ చాలా బాగా చేశారు. మన హీరోయిన్ గారు ఒక పక్క ఫారెస్ట్ ఆఫీసర్గా, ఇంకో పక్క మన రిషబ్ షెట్టిని ప్రేమించే అమ్మాయిగా, ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మన రిషబ్ షెట్టి మదర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో బాగుంటుంది. మనం ఇంకొకటి, మీరు సినిమా చూస్తున్నప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నాకు రిషబ్ షెట్టిని చూస్తున్న ప్రతిసారి ఒక రకంగా ప్రభాస్ అండ్ ఇంకో రకంగా ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. సో ఆ ఫీచర్స్ అయితే తెలుస్తున్నాయి మనకి. ప్రభాస్ గారి ఫీచర్స్ అయితే ఎక్కువ సైడ్ లుక్ కానీ అండ్ కొన్ని కొన్ని క్లోజ్అప్ షాట్స్లో నాకు ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారు. సో మీకు కూడా ఒకవేళ మీరు మూవీ చూసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిషబ్ షెట్టి మీకు కనెక్ట్ అయ్యాడా లేదా, ఆ యాంగిల్లో కనెక్ట్ అయ్యాడా లేదా అనేది. అండ్ మంచి మూవీ, మిస్ అవ్వకండి. ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం, ప్రైమ్లో అనుకోకండి, థియేటర్కి వెళ్ళండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి కాంతార మూవీ రివ్యూ. హోప్ ఈ మూవీ రివ్యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ఎందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.